మధ్యాహ్నం 2 గంటలు. రే, ఎక్కడ్రా బాబు? 1/2 గంట అయింది నేను కాంప్లెక్స్కి వచ్చి. మీ రూమ్ తెలిస్తే ఈ పాటికి నేను నడిచి వచ్చేసేవాడిని. నీ రిసీవింగ్ తగలయ్యా రే అంటూ మొబైల్ జేబులో వేసుకొని ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు ప్రవీణ్. ఈ సిటీలో తనకి ఆర్ఆర్బి ఎగ్జామ్ ఉంది. అది కూడా ఫస్ట్ షిఫ్ట్. పొద్దున్నే 9 గంటలకి గేట్ క్లోజ్ చేసేస్తాడు. వాళ్ల ఊరు నుంచి వచ్చేసరికి టైం సరిపోదు కాబట్టి ముందు రోజు ఫ్రెండ్ రూమ్కి వెళ్దాం అనుకున్నాడు. సిటీలో ఎవరున్నారా అని ఆలోచించేసరికి తన చిన్నప్పటి ఫ్రెండ్ ప్రసాద్ గారు గుర్తొచ్చాడు. వాడు కూడా రూమ్లో ఉంటూ ఏదో కోచింగ్ తీసుకుంటున్నాడు. 10 నిమిషాల తరువాత, సారీరా ప్రవీణ్, బండి కొంచెం ట్రబుల్ ఇచ్చింది అందుకే లేట్ అయింది అంటున్న ప్రసాద్తో, సరేలేరా ముందు రూమ్కి పోని, నాకు బాగా ఆకలిగా ఉంది అంటూ బండెక్కాడు ప్రవీణ్. ఇద్దరూ కలిసి రూమ్కి బయలుదేరారు. ప్రసాద్ వాళ్ళ రూమ్ సిటీకి కొంచెం దూరంలో ఉంది. ఆ ఏరియా తర్వాత మొత్తం పెద్ద పెద్ద కొండలతో చిన్న ఫారెస్ట్ ఒకటి ఉంటుంది. ఇద్దరూ బయట హోటల్లో కర్రీస్ తీసుకొని రూమ్కి బయలుదేరారు. బైక్ పై రూమ్కి వెళ్తూ ఉండగా, ఏరా ఎన్నిసార్లు పిలిచాన్రా, నీకు పని ఉంటే గాని వచ్చావు కాదు నా రూమ్కి, ఓ 2-3 డేస్ ఉండి వెళ్ళు అని ప్రసాద్ అంటూ ఉండగా, కుదర్లేదురా పోనీ ఇప్పుడు వచ్చాగా ఉంటాలే, సిటీలో ఏమేం ఫేమస్ ఉన్నాయో అక్కడికి వెళ్దాం అని ప్రవీణ్ అంటూ ఉండగా, బైక్ అన్ని స్ట్రీట్స్ దాటుకుంటూ ఏరియా ఎండింగ్ స్ట్రీట్కి చేరుకుంది. ఏంట్రా ఇంత చివరిలో రూమ్ తీసుకున్నావు, మీ వీధి తర్వాత మొత్తం కొండలే ఉన్నాయి అన్నాడు ప్రవీణ్. ఇక్కడ రెంట్స్ కొంచెం తక్కువరా, ఇంకా పీస్ఫుల్గా ఉంటుంది అని తీసుకున్నా, ఆ కొండల తర్వాత చిన్న ఫారెస్ట్ ఒకటి ఉందిలే అన్నాడు ప్రసాద్. ఫారెస్టా? ఏంట్రా పులులేమైనా ఉంటాయా కొంపతీసి అన్నాడు ప్రవీణ్. అంత సీన్ లేదు, కోతులు ఇంకా అడవి పిల్లులు లాంటివి ఉంటాయి అంతే అన్నాడు ప్రసాద్. అలా ఇద్దరూ కలిసి రూమ్ స్టెప్స్ ఎక్కుతూ మాట్లాడుకుంటూ రూమ్కి వెళ్ళి భోజనం చేసి కూర్చొని ఎవరి మొబైల్స్లో వాళ్ళు తలదూర్చారు. మొబైల్ ఆపరేట్ చేస్తూ ప్రసాద్ ప్రవీణ్తో ఈవినింగ్ ఎక్కడికి వెళ్దాంరా అని అడగ్గా, లేదురా రేపు ఎగ్జామ్ కదా, ఈరోజు వద్దు, రేపు ఎగ్జామ్ తర్వాత ఫుల్గా తిరుగుదాం అన్నాడు ప్రవీణ్. ఓకే అయితే నీ ఇష్టం, జర్నీ చేసి వచ్చావుగా పడుకో అన్నాడు ప్రసాద్. జర్నీ చేసి రావడం వల్ల ఫుల్గా నిద్ర పట్టేసిన ప్రవీణ్కి 5:30 గంటలకి మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి తెరవగానే చుట్టూ చీకటిగా ఉంది. డోర్ వైపు చూస్తే డోర్ చిన్నగా తీసి ఉంది. బయట వాతావరణం మొత్తం మారిపోయింది. మబ్బుగా ఉండి చిన్న చిన్న చినుకులు స్టార్ట్ అయ్యాయి. రూమ్లో ప్రసాద్ కూడా లేడు. కళ్ళు నులుముకుంటూ బాల్కనీ వైపు వెళ్లాడు ప్రవీణ్. ముందు వైపు డోర్ దగ్గరికి వెళ్లి బయటకు చూస్తే ఉన్నవే కొన్ని ఇళ్ళు. అవి కూడా నిర్మానుష్యంగా ఉన్నాయి. ఎవరో ఒక ఆవిడ మేడ మీద బట్టలు తీస్తూ కనిపించింది. అది తప్ప బయట ఇంకెవ్వరూ కనిపించడం లేదు. ఇదేంట్రా బాబు, సిటీకి దూరంగా ఉన్నంత మాత్రాన మరీ ఇంత నిశ్శబ్దంగా ఉంది ఈ ప్లేస్, ఇంతకీ వీడు ఎక్కడికి వెళ్ళుంటాడు అని మొబైల్ తీసుకొని ప్రసాద్కి కాల్ చేశాడు ప్రవీణ్. అప్పుడు ప్రసాద్, కింద ఓనర్కి రెంట్ ఇవ్వడానికి వచ్చాను, 2 మినిట్స్లో వచ్చేస్తా ఉండు అని కాల్ కట్ చేశాడు. ఈలోపు ప్రవీణ్ వెనుక కిచెన్ తర్వాత ఉన్న బాల్కనీ వైపు వెళ్ళాడు. రూమ్కి వెనక వైపు చెట్లు కొండలు, చూడడానికి భలే ఉంది వ్యూ. ప్రవీణ్ తన మొబైల్తో ఫొటోస్ తీస్తూ ఉండగా తన దృష్టి ఒక బిల్డింగ్పై పడింది. అక్కడ ఒక అమ్మాయి అప్పుడే తలకు స్నానం చేసినట్టు ఉండే జుట్టుతో గబగబా ఆరబెట్టిన బట్టలన్నీ తీస్తూ ఉంది. వెనక్కి తిరిగి ఉండడంతో ఆ అమ్మాయి ఎలా ఉంది అని చూద్దాం అనుకుంటూ ఉండగా ఆ అమ్మాయి జుట్టు బట్టల్లో ఉన్న క్లిప్పుకు చిక్కుకోవడంతో ఒక్కసారిగా ప్రవీణ్ ఉన్న బిల్డింగ్ వైపు తిరిగింది. పింక్ సారీలో లూజ్ హెయిర్తో చూడగానే మనసు లాగేసేంత అందమైన ముఖంతో ఉన్న ఆ అమ్మాయిని చూడగానే ప్రవీణ్ అలాగే ఉండిపోయాడు. ఇంతలో ఆ అమ్మాయి కూడా ప్రవీణ్ని గమనించి బట్టలు తీస్తున్నంతసేపు 2-3 సార్లు ప్రవీణ్ వైపు చూస్తూ ఉంది. అంత అందమైన అమ్మాయి తన వైపు అలా మళ్లీ మళ్లీ చూస్తూ ఉండేసరికి ప్రవీణ్కి ఒళ్ళంతా వింత అనుభూతి చెంది ఆమె వైపే తదేకంగా చూస్తూ ఉన్నాడు. తను చిన్నగా నవ్వి చూస్తూ ఉండగా ఒక పెద్ద ఉరుము ఉరిమింది. దగ్గరలో ఖచ్చితంగా పిడుగుపడేంతగా ఆ శబ్దానికి ప్రవీణ్ చేతిలో ఉన్న తన మొబైల్ని కింద పడేసుకున్నాడు. ప్రవీణ్ కిందకి వంగి మొబైల్ తీస్తూ ఉండగా తన వెనక ఎవరో ఉన్నారనిపించి వెనక్కి తిరిగి చూశాడు. తన ఫ్రెండ్ ప్రసాద్ కనిపించాడు. ఏంట్రా ఫోన్ పగిలిందా అన్నాడు ప్రసాద్. ప్రవీణ్ పైకి లేస్తూ ఏమవ్వలేదులే అంటూ ఆ అమ్మాయి కనిపించిన బిల్డింగ్ వైపు చూశాడు. అక్కడ ఆ అమ్మాయి లేదు. రే ప్రసాద్గా మంచి రూమ్ పట్టావురా మొత్తానికి అన్నాడు ప్రవీణ్. ఏమ్రా నీకు ఈ అట్మాస్ఫియర్ అంతగా నచ్చిందా అన్నాడు ప్రసాద్. అదేం కాదురా, అదిగో ఆ బిల్డింగ్లో ఓ అమ్మాయి ఉంది, చాలా చాలా బాగుంది, అంతేకాదు నన్ను చూసి రెస్పాన్స్ అయింది కూడా అన్నాడు ప్రవీణ్. ఆ బిల్డింగ్లో నన్ను చెప్పేది అన్నాడు ప్రసాద్. అవును, అయినా ఆ బిల్డింగ్ ఏంట్రా అంత చివరకు ఉంది అన్నాడు ప్రవీణ్.
ఏమో మరి, వాళ్ళ స్థలం కాబట్టి వాళ్ళు అక్కడ కట్టుకున్నారు. ఆ బిల్డింగ్లో ఒక ఆంటీ అంకుల్ ఉంటారు. కానీ వాళ్ళెవరూ ఈ కాలనీ వాళ్ళతో పెద్దగా కలవరంట. ఆ ఇంటికి వెళ్ళి వచ్చిన పని మనిషి కింద మన ఓనర్తో చెప్తుంటే విన్నా, వాళ్ళ కొడుకు ఢిల్లీలో జాబ్ చేసేవాడంట, యాక్సిడెంట్లో చనిపోయాడంట. వాళ్ళు అప్పటి నుంచి అదోలా ప్రవర్తించేవాళ్ళంట. ఒక్కోసారి వాళ్ళల్లో వాళ్లే మాట్లాడుకునేవాళ్ళంట. అడిగితే మా కొడుకు మాకు కనిపిస్తాడు, వాడితో మాట్లాడుతున్నాం అన్నారంట. అప్పుడప్పుడు ఇంట్లో చప్పుళ్ళు అయితే, మా కొడుకుకి కోపం వచ్చింది, వాడు భయంకరంగా మారిపోతున్నాడు, నీకు కనిపిస్తే నువ్వు తట్టుకోలేవు, వెళ్ళిపో అనేవాళ్ళంట. భయం వేసి అక్కడ పని చేయడమే మానేసిందంట ఆ పని మనిషి. ఒకసారి గేటు దగ్గర నుంచి ఆ ఆంటీ పని మనిషిని పిలిచి, మాకు భయంగా ఉంది, తోడురావే, నా కొడుకుతో పాటు ఇంకా ఎవరెవరో తిరుగుతున్నారు అని, వాళ్ళని చూస్తే మాకు భయం వేస్తుంది అని, మమ్మల్ని బయటికి రాకుండా మా కొడుకు అడ్డుకుంటున్నాడు అని చెప్పారట. దాంతో ఆవిడ భయం వేసి అటు పక్కకు వెళ్ళటమే మానేసిందంట. దానికి ప్రవీణ్, వామ్మో, ఇవన్నీ ముందెందుకు చెప్పలేదురా, ఆ అమ్మాయికి కూడా కొంపతీసి పిచ్చేమో, లేదా దయ్యం పట్టిందో, అందుకే నన్ను చూసి నవ్వింది, దానికి నేనేదో పెద్ద అందగాణ్ణి అని, నన్నే చూసి నవ్విందని తెగ ఫీల్ అయిపోయా అన్నాడు. ఏ అమ్మాయిరా అన్నాడు ప్రసాద్. ప్రవీణ్ భయపడుతూ, వాళ్ల కూతురు అనుకుంటా, ఇందాక ఆ బిల్డింగ్ పై కనిపించింది అన్నాడు. వాళ్ళకి కూతురు లేదంట, ఒక్కడే కొడుకు అన్నాడు ప్రసాద్. రే భయపెట్టుకురా, నేను కళ్ళారా చూశాను, తడిసిపోతుంది ఇక్కడ అన్నాడు ప్రవీణ్. లేదురా, నిజంగా ప్రామిస్, నువ్వు ఏ దయ్యాన్నో చూసుంటావు, ఆ ఇంట్లో దయ్యాలు కూడా తిరుగుతాయంట, అందుకే ఈ బాల్కనీ వైపు నేను రాను, డోర్ వేసే ఉంచుతా, నీకు చెప్దామని మర్చిపోయా అన్నాడు ప్రసాద్. ఒరే పనికి మాలినోడా, అడవిలో రూమ్ తీసుకొని ఆ అడవి దయ్యాల్ని నాకు చూపిస్తావురా, రాత్రికి నేను ఏ లాడ్జో రూమో తీసుకొని పొద్దున్నే ఎగ్జామ్కి వెళ్తా, చస్తే ఈ రూమ్కి మళ్ళీ రాను అంటాడు ప్రవీణ్. అప్పుడు ప్రసాద్ నవ్వుతూ, రే మనిద్దరం కాలేజ్ టైంలో అన్ని హర్రర్ ఫిలిమ్స్ చూసేవాళ్ళం, ఇంత భయపడ్డావేంట్రా, ఊరికే జోక్ చేశా, ఆ ఇంట్లో ఇద్దరు ఆంటీ అంకులు ఉన్నారు, వాళ్ళ కొడుకు చనిపోయిన తర్వాత డిప్రెషన్లో ఉన్నారు, అందుకని ఎవరినీ కలవరు, ఇది నిజం. తర్వాత నీకు చెప్పిన పని మనిషి ఎపిసోడ్ అంతా ది గ్రేట్ డైరెక్టర్ వరప్రసాద్ చేసిన క్రియేషన్, ఎలా ఉంది అంటాడు ప్రసాద్. నీ అబ్బా, నాకు ఒక్కసారి గుండె ఆగిపోయింది కదరా, మరి ఆ అమ్మాయి ఎవరు చెప్పు అంటాడు ప్రవీణ్. అది మాత్రం నాకు తెలీదు, బహుశా వాళ్ళ ఇంటికి వచ్చిన చుట్టాలమ్మయేమో అంటాడు ప్రసాద్. అప్పుడు ప్రవీణ్ అలసిపోయిన గొంతుతో, బతికించావురా బాబు, నాకు తెలుసురా నేను అందగాడినని, ఆ అమ్మాయి నన్నే చూసి నవ్విందన్నమాట అంటాడు. ఏంట్రా సంగతి అంటాడు ప్రసాద్. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ రా అంటాడు ప్రవీణ్. మరింకేం, రేపు వెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడరారా అంటాడు ప్రసాద్. ఆ మాత్రం నాకు తెలీదా, ఆడపెళ్లి వాళ్ళు, వాళ్లే ముందు రావాలి కదా అంటాడు ప్రవీణ్. తూ వీడు వీడి బిల్డప్ అంటాడు ప్రసాద్. ఇద్దరూ నవ్వుకుంటూ అలా మాట్లాడుకుంటూ ఉండగా ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం 7 గంటలు. సరేరా నేను వెళ్తా మరి అన్నాడు ప్రవీణ్. నా బండి తీసుకెళ్లరా అన్నాడు ప్రసాద్. ఎందుకురా, బస్సు మీద వెళ్ళిపోతాలే, పెట్రోల్ వేస్ట్ అంటాడు ప్రవీణ్. ఓకేరా, ఆల్ ది బెస్ట్, ఎగ్జామ్ బాగా రాయి, ఎగ్జామ్ అయ్యాక కాల్ చేయి, నేనొచ్చి పికప్ చేసుకుంటా, బయట లంచ్ చేసి అలా తిరుగుదాం ఈవినింగ్ వరకు అంటాడు ప్రసాద్. ఓకేరా అని బాయ్ చెప్పి వెళ్తాడు ప్రవీణ్. ఎగ్జామ్ రాసి ఈవినింగ్ వరకు బయట జాలీగా తిరిగి రూమ్కి వచ్చారు ఇద్దరు. టైం 7:30 అయ్యింది. అరే ఇదిగో కీస్, నువ్వు పైకి వెళ్ళు, నేను మనం తినడానికి ఏదైనా టిఫిన్ తెస్తా, చపాతి తింటావు కదా అంటాడు ప్రసాద్. ఏదో ఒకటి, ఏం తెచ్చినా పర్లేదురా అని చెప్పి ప్రవీణ్ రూమ్ కీస్ తీసుకొని రూమ్లోకి ఎంటర్ అయ్యాడు. అంతే, పవర్ కట్. దేవుడా, ఇప్పుడే పోవాలా, అసలే సైలెంట్ ఏరియా, అందులోనూ ఈ ప్రసాద్ గాడు నిన్న ఏవేవో చెప్పి భయపెట్టాడు అనుకుంటూ క్యాండిల్ వెలిగించాడు ప్రవీణ్. ఇంతలో ఏదో కుక్కలు ఏడుస్తున్నట్టు అరుపులు వినిపించాయి. ఛా, ఇదేమి రూమ్ రా బాబు, ఉదయం అందంగాను రాత్రి భయంకరంగాను ఉంటుంది, అయినా రూమ్ కాదు, మన థింకింగ్లోనే ఉంటుంది ఏదైనా అని తనకి తానే సర్ది చెప్పుకొని డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి బ్యాగ్ కోసం బెడ్రూమ్లోకి వెళ్ళాడు. బెడ్రూమ్ కిటికీలో నుంచి కొంచెం లైటింగ్ లాగా కనిపిస్తుంది, ఏంటా అని చిన్నగా రెక్క తెరిచాడు. దూరంగా అదే బిల్డింగ్ కనిపిస్తుంది, దానిపై ఎవరో చీకట్లో తిరుగుతూ ఉన్నారు. చూస్తుంటే ఉదయం కనిపించిన అమ్మాయిలాగే ఉంది అని ఆలోచిస్తూ ఉండగా ఒక క్యాండిల్ తీసుకొని గోడకు దగ్గరగా నుంచొని వీళ్ళ బిల్డింగ్ వైపే చూస్తుంది. ఎందుకో కొంచెం భయంతో ఒక్కసారిగా కిటికీ రెక్క వేసేసిన ప్రవీణ్ మనసులో ఇలా అనుకున్నాడు, ప్రసాద్ గాడిచ్చిన బిల్డప్కి అంత అందమైన అమ్మాయి అయినా కూడా ఎందుకో ఆ బిల్డింగ్ వైపు చూడాలంటేనే భయంగా ఉంది. అమ్మాయి తనకు తానుగా వచ్చి నా కోసం ఎదురు చూస్తుంటే నేనేంటి పిరికోడ్లా దాక్కుంటున్నాను. ఏదైతే అది అయ్యింది అని మళ్ళీ కిటికీ రెక్క చిన్నగా తీశాడు.
తల నుంచి మెడ మీదగా కాలర్లోకి చెమటలు ఒక్కో బొట్టు కారుతున్నాయి. వెనక నుంచి రే కిటికీ బొక్కల నుంచి ఏం చూస్తున్నావురా అని సౌండ్ విని తుల్లిపడి వెనక్కి చూడగా వెనక తన ఫ్రెండ్ ప్రసాద్ కనిపించాడు. ఈలోపు కరెంటు వచ్చేసింది. రే ఉదయం అమ్మాయి కనబడిందని చెప్పా కదా, చూడు అది ఓ పరిగెడుతూ వెళ్ళిపోతుంది చూడరా అంటాడు ప్రవీణ్. హా అవునరా నిజమే చూసా అంటాడు ప్రసాద్. అమ్మయ్య వీడికి కనిపించింది అంటే ఆ అమ్మాయి నిజంగానే ఉందా, ఎంత అదృష్టం నాది అనుకుంటాడు ప్రవీణ్. నిజంగా ఆ అమ్మాయి నీ లవ్లో పెడితే నీ అంత లక్కీ ఫెలో ఉండడురా అంటాడు ప్రసాద్. రే ఏదో వంకతో ఆ అమ్మాయిని కలవాలిరా ప్లీజ్ అంటాడు ప్రవీణ్. సరే ఏదో వంకతో రేపు ఆ ఇంట్లోకి వెళ్దాం, కానీ ఇప్పుడు టిఫిన్ తిను లేదంటే చల్లారిపోతుంది అంటాడు ప్రసాద్. టైం 10:30. ఏమో అనుకున్నా గానీ చిన్నప్పటి కంటే ఇప్పుడు నీట్నెస్ పెరిగిందిరా నీకు, మాసిన బట్టలు ఏం లేకుండా రూమ్ నీట్గా ఉంచావు అంటాడు ప్రవీణ్. నీ బొంద, ఈ మధ్య నేను మా ఊరు వెళ్ళా, మాసిన బట్టలు నీట్గా ఉతికించి ఇస్త్రీ చేయించి తెచ్చుకున్నా. నేను ఊరు వెళ్లకముందు వచ్చావు కాదు, నా నీట్నెస్ ఏంటో తెలిసేది అంటాడు ప్రసాద్. వారిని ఊరెప్పుడు వెళ్ళావురా అంటాడు ప్రవీణ్. ఒక 15 డేస్ బ్యాక్. నువ్వు నా రూమ్కి వచ్చిన ముందు రోజే నేను వచ్చా. సర్లే కానీ నాకు నిద్ర వస్తుంది, లైట్ ఆఫ్ చేసి గేమ్ ఆడుకో, లైట్ ఉంటే నాకు నిద్ర రాదు అంటాడు ప్రసాద్. ఓకే నేను కూడా పడుకుంటా, గుడ్ నైట్ అంటాడు ప్రవీణ్. తర్వాతి రోజు ఉదయం తెల్లవారగానే రే పడుకుంది చాలు లేవరా, ఆ అమ్మాయి ఇంటికి వెళ్దాం అనుకున్నాం కదా, రెడీ అవ్వు, మంచి ఐడియా వచ్చింది అంటాడు ప్రసాద్. ప్రవీణ్ లేచి కూర్చొని అప్పుడే 7 అయిపోయిందా, సరే ఏంటి ప్లాను, ఎలా వెళ్తాం ఆ ఇంటికి అంటాడు. ఈరోజు నా బర్త్డేరా, స్వీట్ తీసుకొని వెళ్దాం అంటాడు ప్రసాద్. ఓహ్ నిజంగానా, హ్యాపీ బర్త్డేరా, నిన్న చెప్పనే లేదు అంటాడు ప్రవీణ్. ప్రవీణ్ ప్రసాద్ ఇద్దరూ నీట్గా రెడీ అయ్యి షాప్కి వెళ్ళి కొన్న స్వీట్ బాక్స్తో ఆ అమ్మాయి కనబడిన బిల్డింగ్ వైపుగా వెళ్తున్నారు. అంతలో ఒక ఇంటి ముందు ఒక పని మనిషి వీళ్ళిద్దరినీ కొంత దూరం నుంచి చూసి వీళ్ళేంటి ఆ ఇంటి వైపు వెళ్తున్నారు అనుకొని వాళ్ళని ఆపే ప్రయత్నం చేయడానికి చిన్నగా అరిచి పిలిచింది. కానీ వాళ్ళు ఉన్న దూరానికి ఆ అరుపు వినపడక వాళ్ళు నడుస్తూనే ఉన్నారు. ఇంతలో ఆ పని మనిషి ఏ ఇంటి ముందు నుంచొని ఉందో ఆ ఇంటి ఆవిడ లోపల నుంచి, ఏమే అక్కడే ఆగిపోయావు, బోల్డ్ పనులు అలాగే ఉండిపోయాయి, త్వరగా రా నేను ఆఫీస్కి బయలుదేరాలి అని పిలిచేసరికి పని మనిషి వాళ్ళని పిలిచే ప్రయత్నం మానుకొని లోపలికి వెళ్ళిపోయింది. ఇద్దరూ ఆ బిల్డింగ్ గేటు వద్దకు వచ్చి అక్కడ చిందరవందరగా పడి ఉన్న పూల కుండీలను చూశారు. ఏంటి ఇలా పడి ఉన్నాయని ప్రవీణ్ ప్రసాద్తో అంటూ ఇంతకు ఈ ఇంట్లో వాళ్ళు ఉన్నారో బయటకు వెళ్లారో అని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో లోపల ఎవరో మాట్లాడుకుంటున్న చప్పుళ్ళు రీసౌండ్లా వస్తున్నాయి. అదిగోరా లోపల ఉన్నారు, ఎవరో మాట్లాడుకుంటున్న సౌండ్లు వినిపిస్తున్నాయి అన్నాడు ప్రవీణ్. హా అవును కాలింగ్ బెల్ కొట్టు అన్నాడు ప్రసాద్. సరే అని ప్రవీణ్ కాలింగ్ బెల్ కొట్టాడు. కాలింగ్ బెల్ సౌండ్కి ఒక్కసారిగా ఆ మాటల రీసౌండ్స్ ఆగిపోయాయి. లోపల నుంచి తలుపు తీస్తున్న చప్పుడు అవుతుంది. తలుపు కొద్దిగా తెరుచుకుంది. ఇంకా లోపలికి రండి బాబు అని వాయిస్ వినబడిన వైపు ఇద్దరూ చూశారు. బయట మబ్బుగా ఉండడం వల్ల ఇంట్లో వెలుతురు సరిగ్గా లేదు. ఎవరో ఒక ఆవిడ మాత్రం కొంచెం అస్పష్టంగా కనిపించింది, కానీ అది ఆ అమ్మాయి అయితే కాదు. ఇద్దరూ ఇంట్లోకి అడుగుపెట్టారు. ఇంట్లో ఇంత చీకటిగా ఉంది, క్యాండిల్ లైట్లో ఉన్నారేంటి ఆంటీ అని అడిగాడు ప్రసాద్. ఓ అదా, మా సెక్షన్ పవర్ వోల్టేజ్ డ్రాప్ అవడం వల్ల ఆగిపోయింది బాబు, ఇంకా ఇన్వర్టర్ ఇదే టైంలో ట్రిప్ అయ్యింది, మీ అంకుల్ అది చూడ్డానికే వెళ్ళారు అంది ఆ ఆంటీ. ఆంటీ మీరు చూడలేదా, బయట మీ మొక్కల కుండీలు అటూ ఇటూ పడి ఉన్నాయి అన్నాడు ప్రవీణ్. అవునా, అయ్యో చూడలేదే, చుట్టూ కొండలు కదా, ఈ కోతుల బెడద ఎక్కువయింది అంది ఆ ఆంటీ. అవునంటీ, ఆ మధ్య ఒకసారి నా కొత్త షర్టు బయట ఆరబెడితే తీసుకెళ్లిపోయాయి అన్నాడు ప్రసాద్. ఈ మధ్య మమ్మల్ని చూడడానికి ఎవరూ రావడం లేదు, పోనీలే మీరైనా వచ్చారు అంటుంది ఆ ఆంటీ. అయ్యో ఆంటీ దానిదేముంది, మీరు పరిచయం అయ్యారుగా, అప్పుడప్పుడు వస్తూ ఉంటాం, ఈరోజు నా బర్త్డే అందుకని స్వీట్స్ తీసుకొచ్చాం అంటాడు ప్రసాద్. ఓ అదా విషయం, పుట్టినరోజు శుభాకాంక్షలు బాబు అంటుంది ఆ ఆంటీ. థ్యాంక్ యూ ఆంటీ అంటాడు ప్రసాద్. లోపలికి రండి బాబు, ఇల్లు చూద్దురు, ఏమనుకోకండి చీకట్లో ఇల్లు చూపిస్తున్నందుకు అంటుంది ఆ ఆంటీ. హా మరేం పర్లేదు పదండి ఆంటీ అంటారు ప్రవీణు ప్రసాద్. ఆవిడ ఇల్లు చూపిస్తూ ముందు నడుస్తూ ఉంటే వెనక వీళ్ళిద్దరూ ఆమెను అనుసరిస్తూ ఉన్నారు. ఇల్లు ఎంట్రన్స్ రూమ్లో ఉండే ఫర్నిచర్, గోడలకు పెయింటింగ్లు, ఇంకా ఒక పెద్ద అద్దం చూస్తూ ఉంటే రాజుల కాలంలా అనిపించే విధంగా ఉంది అద్దం చుట్టూ ఉన్న ఫ్రేమ్ వర్క్. అద్దం నుంచి దృష్టి మరల్చగానే అద్దంలో ఏదో ఆకారం కనిపించినట్టయింది ప్రవీణ్కి. ఎందుకో భయంగా అనిపించినా కూడా ప్రసాద్ని అనుసరిస్తూనే ఉన్నాడు.
ఆ ఆంటీ ఇల్లు చూపిస్తానని పిలిచింది, కానీ ఆవిడ ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అయినా కూడా ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియకపోయినా వాళ్ళు అనుసరిస్తూనే ఉన్నారు. ఏదో మైకంలో ఉన్నట్టు ఓ చోట దేవుడి గది కనిపించింది. దాన్ని చూసిన ప్రసాద్ దేవుడి గది బాగుంది ఆంటీ అనగానే ఆవిడ అటు వెళ్ళొద్దు అంటూ దూరంగా నడుస్తూ ఉంది. ఈ ఇల్లు చూడడానికి చాలా డిస్టర్బ్గా ఉంది. చెప్పాలంటే ఒక పజిల్లా. లోనికి వెళ్లే కొద్దీ పలుచనవతో ఉన్న వెలుతురు లోనున్న భయాన్ని తట్టిలేపుతుంది. అడ్డదిడ్డమైన మలుపులు మరలా వెనక్కి రావడం కష్టం అని తేల్చేస్తున్నాయి. ఒకచోట గోడ పార్టీషియన్లా ఉండి దారి రెండులా విడిపోయింది. ఈ ఇల్లు చూడడానికి బయట నుంచి ఎంత సింపుల్గా ఉందో లోపల నుంచి అంత కాంప్లికేటెడ్గా ఉంది. ఇల్లు ఇంత పజిల్డ్గా కట్టారేంటంటీ? వెనక్కి వెళ్ళాలంటే మళ్ళీ మీరు డోర్ వరకు తోడొచ్చి దారి చూపించాల్సిందే అన్నాడు ప్రసాద్. మీ అంకుల్దే ప్లాన్ అంతా అనింది ఆ ఆంటీ. చివరకు ఒక హాల్ లాంటి ప్లేస్లో చుట్టూ సోఫాలు ఉన్న గదిలో ఆమె ఆగింది. ముగ్గురు కూర్చున్నారు. అక్కడ కూడా ఒక స్టాండ్లో ఉన్న మూడు కొవ్వొత్తుల వెలుగు తప్ప అంతా చీకటిగానే ఉంది. ఎందుకో ఈ ప్రదేశం నుంచి తొందరగా వెళ్ళిపోమని మనసు గుండెను హెచ్చరిస్తూ చెబుతుంది. ఆ హెచ్చరికల గుండె చప్పుడు ఆ నిశ్శబ్ద వాతావరణంలో స్పష్టంగా తెలుస్తుంది ఇద్దరికీ. భయం పోగొట్టుకోవడానికి ప్రవీణ్, ఇంటి నిండా పెయింటింగ్స్ భలే ఉన్నాయాంటీ, మీ వెనుక ఉన్న ఆ పెయింటింగ్ కూడా చాలా బాగుంది అన్నాడు. ఓ అదా, నా వెనుక ఉన్న పెయింటింగ్ గురించేగా, అది మా అబ్బాయి వేశాడు తను చనిపోయిన తర్వాత అంది ఆ ఆంటీ. ప్రవీణు ప్రసాదు ఇద్దరూ కంగు తిన్నారు. ఇప్పుడేమన్నారు అన్నాడు ప్రసాద్. దానికి ఆంటీ సమాధానం చెప్పకుండా ఎటో గాల్లోకి చూస్తూ పిచ్చిదానిలా తల అటూ ఇటూ తిప్పుతూ తనలో తానే చిరునవ్వులు నవ్వుతోంది. రే ఏంట్రా ఈవిడ ఇలా మాట్లాడుతుంది అని మెల్లగా ప్రవీణ్ వణుకుతున్న స్వరంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని ప్రసాద్కి సైగ చేశాడు. ప్రసాద్ పరిస్థితి అలానే ఉంది. ఇంతలో ఆవిడ వెనకగా తెరిచి ఉన్న బెడ్రూమ్ డోర్ నుంచి ఒక వింత ఆకారం, మనుషులు విని తట్టుకోలేని వింత శబ్దం చేస్తూ చీకటిలో కదులుతుంది. ఇది చూసిన ఇద్దరికి మతిపోతున్నట్టనిపించింది. ఇద్దరు సోఫాలో నుంచి లేచి పరుగందుకున్నారు. చాలా వేగంగా పరిగెడుతున్నారు. ఆ కంగారులో పార్టీషియన్లా రెండుగా విడిపోయిన గోడ వద్ద చెరోదారిలో వెళ్ళిపోయారు. ఒకరు కుడి, ఇంకొకరు ఎడమవైపు. కానీ వాళ్ళు బయటపడాల్సిన దారి ఈ రెండిట్లో ఒకటే. ఎడమవైపు వెళ్లిన ప్రవీణ్ చాలా దూరం పరిగెట్టాక ఇందాక వాళ్ళు వచ్చిన ఎంట్రన్స్ డోర్ కనిపించింది. స్పీడ్గా వచ్చి డోర్పై పడ్డ ప్రవీణ్ డోర్ని బలంగా లాగుతున్నాడు. కానీ రావడం లేదు, లాక్ అయినట్టుంది. వెనక్కు చూస్తే ఆ చీకట్లో నుంచి ఒక రెండు మూడు ఆకారాలు ఇటే వస్తున్నాయి. తల తిప్పి పక్కకు చూస్తే చిన్న వెలుగులాగా దేవుడి గది కనిపించింది. ఇక ఆ దేవుడే కాపాడాలని పరిగెడుతూ దేవుడి గదిలోకి దూరాడు ప్రవీణ్. వేగంగా కొట్టుకుంటున్న గుండెను అదిమి పట్టుకొని వెనక్కు గోడకు ఆనుకొని రెండు కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తున్నాడు. ఆకారాలేమైనా వస్తున్నాయేమో అని, కానీ ఏమీ కనిపించలేదు. కాసేపటి తరువాత ఒక నల్లటి ఆకారం కనిపించింది. కానీ చిత్రంగా లోపలికి రాలేదు. అసలు ఇటువైపు చూడనూ లేదు. ప్రవీణ్కి అర్థమైంది అవి పూజగదిలోకి రాలేవు అని. ఊపిరి గట్టిగా పీల్చుకున్నాడు. కానీ ఇక్కడి నుంచి బయటకు వెళ్లేదెలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో ప్రసాద్ గుర్తొచ్చాడు. ప్రసాద్ ఎటు వెళ్ళాడో వాడికి ఖచ్చితంగా బయటకు వెళ్లే దారి ఇంకేదో దొరికే ఉంటుంది అనుకుంటూ ఉన్నాడు. కానీ కుడివైపు వెళ్ళిన ప్రసాద్కి దారేమీ దొరకలేదు. పరిగెడుతూ పరిగెడుతూ ఒక రూంలోకి వెళ్ళి అక్కడ ఉన్న అటాచ్డ్ బాత్రూంలోకి వెళ్ళి గడియ పెట్టుకున్నాడు. కానీ కాసేపటికి తలుపు పెద్ద శబ్దం చేసుకుంటూ తెరుచుకుంది. కొన్ని భయంకర ఆకారాలు లోపలికి వచ్చాయి. భయంతో గోడవైపు తిరిగి ఉన్న ప్రసాద్పై పడి మెడను విరిచేశాయి. కాసేపటి తరువాత ఎలాగో బయటికి వచ్చిన ప్రవీణ్ ఎవరికి అందనంత వేగం పరిగెడుతూ వెళ్ళిపోతున్నాడు ఆ బిల్డింగ్కి దూరంగా. టైం 7 గంటలు. రే లేవరా, ఈరోజు నా బర్త్డేరా అంటూ ప్రవీణ్ని నిద్రలేపుతున్నాడు ప్రసాద్. ప్రవీణ్ లేచి, ఏంట్రా అప్పుడే 7 అయిందా, ఓ నీ బర్త్డే కదా, హ్యాపీ బర్త్డేరా అని చెప్పాడు. థ్యాంక్ యూరా. అవునరా, నిన్న అనుకున్నాం కదా ఈరోజు ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్దామని. నిజంగానే వెళ్దామా అన్నాడు ప్రసాద్. డౌట్ ఎందుకు, నిజంగానే వెళ్తున్నాం. ఆ ఐడియా, నీ బర్త్డే అని చెప్పి స్వీట్స్ పట్టుకుని వెళ్దామా అంటాడు ప్రవీణ్. వావ్ సూపర్ ఐడియారా అన్నాడు ప్రసాద్. ఏమనుకున్నావు నేనంటే? సర్లే గాని, రాత్రి నాకేదో కళ వచ్చిందిరా. మామూలు కళ కాదు, చాలా భయంకరమైన కళ. కానీ ఏం సరిగ్గా గుర్తురావడం లేదు. మనం మా అమ్మాయి ఇంటికి వెళ్ళినట్టు కళొచ్చింది. కానీ ఎందుకో ఆ కళ భయంకరంగా మారిపోయిందిరా బాబు అన్నాడు ప్రవీణ్. అవునా, ఆ అమ్మాయి గురించి తెగ ఆలోచించేస్తున్నట్టున్నావు, అందుకే కళ్ళో కూడా వచ్చేసింది అన్నాడు ప్రసాద్. ప్రవీణ్ ఇంకా ప్రసాద్
ఇద్దరు రెడీ అయ్యి స్వీట్ షాప్ నుంచి స్వీట్ తీసుకొని ఆ అమ్మాయి ఇంటికి బయలుదేరారు. ఆ కాలనీలో పనిచేసే పని మనిషి అటుగా ఒక ఇంటికి వెళ్తూ ఉంది. వారిని చూసి ఆపబోయింది. కానీ ప్రవీణ్ కలలో జరిగిన విధంగానే ఆ ఇంటి యజమాని పిలిచేసరికి లోపలికి వెళ్ళిపోయింది. ఇటు ప్రవీణ్ మరియు ప్రసాద్ ఆ బిల్డింగ్కి చేరుకున్నారు. అచ్చం ప్రవీణ్కి కలలో కనిపించిన విధంగానే ప్రతి విషయం జరుగుతుంది. ఇక్కడ కూడా ఆ ఇంటి ముందు పూల కుండీలు చల్లా చెదురుగా పడి ఉన్నాయి. కానీ ప్రవీణ్కి కల సరిగ్గా గుర్తులేకపోవడం చేత ఇవన్నీ గ్రహించలేకపోతున్నాడు. కానీ ఆ చల్లా చెదురుగా ఉన్న పూల కుండీలను చూడగానే అచ్చం ఇలానే ఎక్కడో చూశానే అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఏంట్రా ఈ ఇంటి ముందు ఇలా పడి ఉన్నాయి అన్నీ అన్నాడు ప్రసాద్. ఏమోరా కానీ వీటిని ముందు కూడా ఎక్కడో చూశాను అన్నాడు ప్రవీణ్. ఇంకెక్కడా కల్లో చూసుంటావు పొద్దున్న అన్నావు కదా ఈ ఇంటికి వచ్చినట్టు కలొచ్చిందని అన్నాడు ప్రసాద్. హా అవునరా కల్లో చూసా అవును అన్నాడు ప్రవీణ్. ప్రసాద్ కాలింగ్ బెల్ ప్రెస్ చేయడంతో డోర్ చిన్నగా తెరుచుకుంది. కానీ అక్కడ ఎవరూ లేరు. ఇద్దరు లోపలికి వెళ్ళి ఆంటీ అంకుల్ అని పిలుస్తున్నారు. ఎవరూ లేరేంట్రా అయినా ఒక్క లైట్ కూడా లేకుండా ఇల్లంతా ఇంత చీకటగా ఉందేంటి అన్నాడు ప్రసాద్. అవునరా కానీ తలుపులు తీసుకుని ఎవరూ బయటికి వెళ్ళిపోరు కదా. ఏ కిచెన్లోనో గార్డెన్లోనో ఉండుంటారు. పద కొంచెం లోపలికి వెళ్ళి చూద్దాం అంటాడు ప్రవీణ్. ఇద్దరూ ఆంటీ అంకుల్ అని పిలుస్తూ హాల్ నుంచి కొంచెం ముందుకు కదులుతూ హాల్లో ఉన్న పెద్ద అద్దంను దాటుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఆ అద్దంలో వారిద్దరి వెనుక ఒక ఆవిడ తెల్లని పొగలాంటి బట్టలతో చింపిరి జుట్టుతో పెద్ద కనుగుడ్లతో బయటకు తన్నుకు వచ్చి వేలాడుతున్న నాలుకతో తల కొంచెం పక్కకు ఒరిగి భయంకరంగా ఉండి వీళ్ళనే అనుసరిస్తూ ఉంది. కానీ అది గమనించని వీళ్ళు ఇంకా లోపలికి వెళ్తూనే ఉన్నారు. కొంత దూరం వెళ్ళాక అక్కడ ఒక పెయింటింగ్ ప్రవీణ్కి కనిపించింది. అది చూసి ప్రవీణ్కి మళ్ళీ తన కళ కొంచెం కొంచెంగా గుర్తుకు వస్తూ ఉంది. ఆ కళలో ఇలాగే ఒక పెయింటింగ్ చూశాడు. అవును అదే పెయింటింగ్. ఇంకొంచెం ముందుకు వెళ్ళి వెనక్కి చూశాడు ప్రవీణ్. అవును అదే గోడ పార్టీషియన్ ఇంటిని రెండు భాగాలుగా చేసి ఉంది. ఎదురుగా చూడగా దూరంగా చుట్టూ సోఫాలు వేసి ఉన్న పెద్ద రూమ్ కనిపిస్తుంది. అది చూడగానే ప్రవీణ్కి వచ్చిన కళ గుర్తుకు వచ్చి ఒక్కసారిగా చెమటలు పట్టేశాయి. ఒంట్లో సన్నగా వణుకు మొదలైంది. అంటే ఇప్పుడు సేఫ్ ప్లేస్ దేవుడి గది అని వణుకుతున్న కంఠంతో పదే పదే నోటిలో గొనుకుతున్నాడు. ముందుకు వెళ్తున్న ప్రసాద్ చేయి పట్టుకొని ఆపేశాడు. ఏమైందిరా అన్నాడు ప్రసాద్. వెళ్ళిపోదాంరా అన్నాడు ప్రవీణ్. ఏ నీలవర్ని చూడవా అన్నాడు ప్రసాద్. రే చెప్పేది విను, నాకు రాత్రి వచ్చిన కల్లో జరిగినట్టే అక్కడ అన్నీ కనిపిస్తున్నాయి. ఇదే నిజమైతే ఇక్కడ దయ్యాలు ఉంటాయి అన్నాడు ప్రవీణ్. పెద్ద సౌండ్ చేస్తూ మెయిన్ డోర్ లాక్ అయిపోయింది. ప్రసాద్ ఒక్కసారిగా గతుకుమని ఏమంటున్నావురా నువ్వు అని కళ్ళు పెద్దవి చేసి ప్రవీణ్ వైపు చూశాడు. ప్రవీణ్ దూరంగా సోఫాలు ఉన్న గది రూమ్లో ఉన్న పెద్ద నల్లని సోకేష్ గ్లాస్ వైపు చూపించాడు. ఆ గ్లాస్లో ఒక రెండు తెల్లని ఆకారాలు అటూ ఇటూ తిరుగుతూ కనిపించాయి. వాటిని చూసిన ప్రసాద్ చేతిలో ఉన్న స్వీట్ బాక్స్ వదిలేసి పెక్కమొఖం వేసుకొని ప్రవీణ్ వైపు చూశాడు. ఇంతలో ఆ ఆకారాలు వీరిద్దరిని గమనించి వీరివైపు వస్తున్నాయి. అది చూసిన ప్రవీణ్ ప్రసాద్ చేపట్టుకుని దేవుడి గది వైపు పరుగందుకున్నాడు. ఆ రెండు దయ్యాలు కూడా వీరివైపు వేగంగా వస్తున్నాయి. దేవుని గదిలోకి వెళ్తే ఆ దయ్యాలు అక్కడితో ఆగిపోతాయో లేదో ప్రవీణ్కి కూడా తెలీదు. అయినా కూడా స్పీడ్గా పరిగెడుతూ దేవుడి గదిలోకి వెళ్లారు. ఇద్దరికీ అక్కడ ఒక వెంటిలేటర్ కనిపించింది. స్పీడ్గా ఆ వెంటిలేటర్కి ఉన్న అద్దం జరిపి ఇద్దరూ బయటికి దూకేశారు. ఆ బిల్డింగ్ నుంచి దూరంగా పారిపోతూ పెద్దగా అరుస్తూ పడుతూ లేస్తూ పరిగెడుతూ ఉన్నారు ఇద్దరు. అది చూసిన కొంతమంది వాళ్లను ఆపి ఒక చోట కూర్చోబెట్టి ఏమైంది అని అడిగారు. మేమిద్దరం ఆ ఇంట్లో దయ్యాలను చూశామన్నారు. దానికి అక్కడున్న వాళ్లంతా ఆ ఇంట్లోకి ఎందుకు వెళ్లారు అని అడిగారు. తన పుట్టినరోజని స్వీట్స్ ఇవ్వడం కోసమని చెప్పారు. అక్కడున్న వాళ్లంతా మీకేమైనా పిచ్చి పట్టిందా, ఎవరూ లేని ఇంట్లో అన్ని సూసైడ్లు జరిగిన ఇంటికి స్వీట్ ఇవ్వడానికి వెళ్లారా అన్నారు. దానికి ప్రసాద్ లేకపోవడమేంటి, ఆ ఆంటీ అంకులు ఏమయ్యారు అని అడిగాడు. ఒక ఆయన ప్రసాద్తో సూసైడ్ చేసుకుని చనిపోయి 10 రోజులు అవుతుంది, మీకు తెలీదా అని అడిగాడు. మాకు తెలియదని, నేను 15 రోజుల క్రిందట ఊరు వెళ్లి మొన్నే వచ్చానని ప్రసాద్ చెప్పాడు. వెంటనే ప్రవీణ్ మరి ఆ అమ్మాయి ఎవరు అని అడగ్గా అక్కడున్న వాళ్లంతా ఏ అమ్మాయి అని ప్రవీణ్ని ఎదురు ప్రశ్నించారు. అదే ఒక అమ్మాయి, రోజూ ఆ బిల్డింగ్ పై కనిపించేది. నిన్న రాత్రి కూడా కరెంటు పోయినప్పుడు మేడపై కొవ్వొత్తి పట్టుకుని కనిపించింది అనగానే పక్కన ఉన్న పని మనిషి, నేను చెప్పానా బాబుగారు నేను ఆ మేడపై ఒక అమ్మాయిని చూశాను అని, కానీ ఎవరూ నా మాట నమ్మలేదు అంది. ఒక గంట తర్వాత ప్రసాద్ ఇంకా ప్రవీణ్ వీళ్ల రూమ్లో బట్టలు అన్నీ ప్యాక్ చేసుకుంటూ ఉన్నారు.
ప్యాక్ చేస్తున్నంతసేపు ప్రవీణ్కి గంట క్రితం కాలనీ వాళ్ళు వీళ్ళిద్దరికీ అసలేం జరిగిందో చెప్పిన మాటలు గుర్తొస్తూ ఉన్నాయి. వాళ్ళేం చెప్పారంటే, మీ ఫ్రెండ్ ప్రసాద్ ఊరు వెళ్ళిన తర్వాత ఆ ఇంటికి ఆ ముసలి వాళ్ళని పలకరించడం కోసం వాళ్ళ మేనకోడలు సుప్రియ వచ్చింది. తనకి వాళ్ళ బావ రాకేష్ అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఎక్కువ కట్నం ఆశించే రాకేష్ వాళ్ళ పేరెంట్స్ వీరిని విడగొట్టాలని చూశారు. తల్లిదండ్రులు వాళ్ళ పెళ్లికి అంగీకరించకపోవడంతో ఇంట్లో తెలియకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి రెడీ అయ్యారు. కానీ రిజిస్టర్ ఆఫీస్కి ముందే ఒక యాక్సిడెంట్లో రాకేష్ చనిపోవడంతో రాకేష్ సుప్రియ వల్లే చనిపోయాడని, మా వాడిని నువ్వే మాకు దూరం చేశావని ఆ అమ్మాయిని నానా మాటలు అన్నారు. అయినా కూడా వాళ్ళను పరామర్శించడానికి వచ్చిన ఆ అమ్మాయిని అతి కిరాతకంగా గొంతు నులిమి చంపేశారు. ఒక రోజంతా బయటకు రాలేదు. పని మనిషి అడిగితే మేనకోడలు వాళ్ళను పలకరించి అదే రోజు వెళ్ళిపోయిందని చెప్పారు. నిజం తెలిసిపోతుందేమో అని అదే ఇంట్లో ఇద్దరూ సూసైడ్ చేసుకుని చనిపోయారు అని కొందరు, వాళ్ళ మేనకోడలే దయ్యమై చంపింది అని కొందరు అనుకుంటూ ఉన్నారు. ఇదంతా ఆలోచిస్తూ ఉన్న ప్రవీణ్, అంటే మమ్మల్ని ఆ ఇంటి నుంచి కాపాడింది బహుశా ఆ అమ్మాయేనా అని మనసులో అనుకుంటూ ఉండగా ప్రసాద్ పిలిచేసరికి ఈ లోకంలోకి వచ్చాడు. ఇద్దరూ రూమ్ ఖాళీ చేశారు. ముందుగా ప్రసాద్ బయటకు వచ్చేశాడు. రూమ్లో నుంచి తన బ్యాగ్తో బయటకు వస్తున్న ప్రవీణ్ ఎంత వద్దనుకున్నా కళ్ళు ఆ కిటికీ వైపు చూశాయి. ఆ బిల్డింగ్ మేడపై అదే అమ్మాయి గాలిలా తిరుగుతూ కనిపించింది. అంతే, చెమటలు పట్టేసి గబగబా రూమ్ నుంచి బయటకు వచ్చేశాడు. కీస్ ఓనర్కి ఇచ్చి ఇద్దరూ రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు.